ఒక ఆవేదన, ఒక ఆలోచన, ఒక తపన, ఒక ఆశ్రయం, ఒక విజయం, ఇవన్నీ ఒకచోట కలగలిస్తే ఆ వ్యక్తిత్వం పేరు డాక్టర్ సుబ్బారావు పొలినేని అవుతుంది. ప్రకాశం జిల్లా మార్టూరులో పుట్టి కర్ణాటకలోని మహదేవప్ప రాంపురే మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన డాక్టర్ సుబ్బారావు పొలినేని అమెరికా ముస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ పీటర్స్లో సర్జన్గా స్థిరపడ్డారు. ఎస్ఎస్ఎన్ డిపాల్ హెల్త్ సెంటర్, ఎస్ఎస్ఎన్ సెయింట్ జోసెఫ్ హెల్త్ సెంటర్ వంటి సుప్రసిద్ధ హాస్పిటల్స్తో అనుబంధాన్ని కొనసాగిస్తూ 2 దశాబ్దాలుగా సెలబ్రిటీ సర్జన్గా ఉంటున్నారు డాక్టర్ సుబ్బారావు పొలినేని. ఇంతటి పేరు ప్రఖ్యాతులు గడించినా వారికి సంతృప్తి కలగలేదు. స్వంత ఊరికి ఏదో చెయ్యాలనే తపన వారిని అనుక్షణం వెంటాడింది. ఊరికి సేవ చేయడమంటే 4 గోడలకు 0 వేయడం, చీపురు పట్టి 4 వీధులు ఓడ్వడం కాదు. ఊరికి సేవ చేయడమంటే అన్నార్థుల్ని ఆదుకోవడం, అనాథలకు ఆశ్రయం కల్పించడం, దిక్కులేని వాళ్లకి నేనున్నాను అనే ఒక ధైర్యాన్నివ్వడం, నిరాశలో కొట్టుమిట్టాడుతున్న వారికి జీవితం మీద, భవిష్యత్తు మీద ఒక విశ్వాసాన్ని కలుగజేయడం. ఇన్ని మహత్తర లక్ష్యాలతో 2009 డిసెంబర్ 25 ఆరంభమయ్యింది బ్రైట్ లైఫ్ ఫౌండేషన్. డాక్టర్ సుబ్బారావు పొలినేని దంపతుల కలలకు సాకారం శ్రీ శారదా నికేతన్ పబ్లిక్ స్కూల్. 2009-10 విద్యా సంవత్సరంలో 93 మంది పేద విద్యార్థులతో సిబిఎస్ఈ సిలబస్తో నిరాడంబరంగా ఆరంభమైన ఈ పాఠశాల అనతి కాలంలోనే మరో శాంతినికేతన్గా మారిపోయింది. తొలుత అద్దె భవనంలో ఆరంభమైన ఈ విద్యా నిలయం 7 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సువిశాల అధునాతన స్వంత భవనంలోకి మారింది. 1 నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 300కు చేరింది. చదువంటే మార్కులు ర్యాంకులు మాత్రమే కాదంటారు డాక్టర్ సుబ్బారావు పొలినేని. చదువంటే సంస్కారం అని వారు నమ్ముతారు. శ్రీ శారదా నికేతన్లో మనకు కళ్లకు కట్టినట్టు కనిపించేది విద్యార్థుల చదువు, సంస్కారం. ఒకవైపు 10th పబ్లిక్ పరీక్షల్లో 100కి 100% ఉత్తీర్ణతను సాధిస్తూనే పిల్లలకి సంస్కారం కూడా నేర్పే ఒక అపురూపమైన అరుదైన పాఠశాల. అనాథలకు, పేదలకు ఉచితంగా విద్యనందించడం శ్రీ శారదా నికేతన్ వితరణ గుణానికి ఒక గొప్ప ఉదాహరణ. 2010 విద్యా సంవత్సరం నుండి అనాథలను, 2010 విద్యా సంవత్సరం నుండి HIV పాజిటివ్ పిల్లల్ని పాఠశాలలో చేర్చుకుని ఉచిత విద్యనందిస్తున్నారు. దళితులు, ఆదివాసుల సంఖ్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. నాకు స్కూలు పక్కన వాళ్ళు యారు చెప్తే మా బాబాయ్ వచ్చి ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. ఆరోగ్యం బాగలాగా చనిపోయారు. HIV జబ్బు. మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం 2015 ఎంతో ఆసక్తిగా శ్రీ శారదా విద్యానికేతన్కు వచ్చి ఒక రోజంతా గడపడం ఇక్కడి విద్యార్థులు మరచిపోలేని అనుభవం. ఏపీజే కలాం హితబోధలతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని విద్యార్థులు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటుంటారు. లక్ష్యం ఎప్పుడూ పెద్దగా, గొప్పగా ఉండాలి అని ఏపీజే కలాం చెప్పిన మాట తమ జీవిత లక్ష్యాలను మార్చివేసిందని వారంటారు. విద్యార్థులకు చదువే కాక 3 పూటల భోజనం, బట్టలు, స్కూల్ యూనిఫామ్, బూట్లు ఉచితంగా అందించడం శ్రీ శారదా నికేతన్ గొప్పతనం. విద్యార్థులకు అవసరమైన కూరగాయల్ని పాఠశాల ప్రాంగణంలోనే పండించుకోవడం ఒక అద్భుతం. పాఠశాల ఆవరణలోనే పాడితో పాటు మిల్క్ డైరీ కూడా ఉంది. అక్కడ ఉత్పత్తి అయ్యే పాలను విద్యార్థులకివ్వగా మిగిలిన వాటిని స్థానికులకు అమ్ముతారు. పాఠశాల ప్రాంగణంలో అధునాతన ఆడిటోరియం ఉంది. పాఠశాల ఉత్సవాలే కాక బయటివారు సైతం సభలు, సమావేశాలు జరుపుకునే వీలుంది.
వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని పాఠశాల నిర్వహణకు ఉపయోగిస్తారు. అమెరికా వంటి సంపన్న దేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు రోజుకొక్క డాలరు చొప్పున దానం చెయ్యాలని డాక్టర్ సుబ్బారావు పులినేని పిలుపునిస్తున్నారు. ఆ సొమ్ముతో మార్టూరులో ఒక్కో విద్యార్థికి ఉచితంగా విద్యనందించవచ్చని ఆయన అంటున్నారు. చదువు, సంస్కారం, శ్రమ అక్కడ బోర్డు మీద రాతలు కావు, అవన్నీ అక్కడ నిజజీవిత ఆచరణాలు.